కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మూడు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే పోదం వీరయ్య అందించారు. అర్హులైన వారు ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్టీఏ పీడీ సుబ్రహ్మ, స్పెషల్ అధికారిని నాగలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచించాలి. మన వరదలక్ష్మి మన ప్రాంతానికి రావడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సున్నంగా రాసి అర్థమయ్యే రీతిలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. రేపు శాసనసభలు కూడా మన ప్రాంతం కొరకు, మన భద్రాచలం కొరకు, భద్రాచలం నియోజకవర్గ పరిస్థితులన్నింటినీ ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి తప్పనిసరిగా కడప జిల్లా